అంతా తెలిసిపోయిందా? అది మంచిదేలే. చి మనిషివా నువ్వు? నాన్నలాగా నటించి ఇన్నాళ్ళు నన్ను నువ్వు నిన్ను నువ్వు నన్నేం చేయగలవే? ఇంత ఆస్తికి అధిపతైన మీ నాన్ననే కుటుంబంతో సహా పైకి పంపించాను. నువ్వేంటే పిల్ల కాకివి? ఏమంటున్నావు? అయితే నా కుటుంబం యాక్సిడెంట్ లో పోలేదా? ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అమ్మ యాక్సిడెంట్ లో పోయారు అనుకుంటున్నావా? అది నేను వేసిన స్కెచ్చే. యు బ్లడి రాస్కల్! ఏయ్ ఏంటే వాగుతున్నావు? ముందు ఆస్తినంతా ఎన్కేష్ చేసుకొని ఆ తర్వాత నేను అనుభవించాలనుకున్నాను. మంచి రోజు చూసి ముహూర్తం ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. ఆలోపే నువ్వు కనిపెట్టేశావు. తాడదనివి నీకే అంత తొందర ఉంటే మగాణ్ణి నాకెంత తొందర ఉండాలి? వేడిగా ఉన్నప్పుడే ఆరగం చేయాలి. నేను నీ వీడియోలన్నీ నెట్ లో పెట్టి రోడ్డుకి ఇడుస్తా. ఫుటేజ్ అంతా డిలీట్ చేశాను. ఏయ్ నువ్వు డిలీట్ చేసినవన్నీ డూప్లికేట్. ఒరిజినల్ అనుకున్నావా? ఇలా చూడు, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఖర్చు పెట్టి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటాను. కానీ నెట్ లో నిన్ను చూసిన వాళ్ళు ఆ తర్వాత వాయిదాల కోసం అడగరు. తినగా నీ దగ్గరకు వచ్చి వస్తావా అని అడుగుతారు. నువ్వందుకు ఒప్పుకుంటావా? You bloody idiot! Hey, ఆగు! నువ్వెక్కడికైనా పారిపో. ఈ రాత్రికి రాత్రే నిన్నెలాగైనా పట్టుకుంటాను. వాడి దగ్గర నుంచి తప్పించుకుని హూబ్లీలో ఉన్న మా అత్త ఇంటికి వెళ్తాం అనుకున్నాను. రాత్రి అయినందువల్ల మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లోనే ఉండిపోయాను. మూడౌట్ గా ఉన్న నన్ను మా ఫ్రెండ్స్ డిస్కోటెక్ కి తీసుకెళ్లారు. కానీ ఆ ఫ్రాడ్ నన్ను చంపమని ఆ ఎఫ్ఐఆర్ రాజా దగ్గర నా ఫోటోస్ నా నంబరు ఇచ్చారు. హలో, ఆ పిల్ల డీటెయిల్స్ అన్ని ఇచ్చావు కదా, పార్టీని ట్రేస్ చేసేసాం, పట్టుకోబో. చూడు, ఈ ట్రేస్ చేసేసాం, ఫాలో అవుతున్నాం, పట్టుకోబోతున్నాం, ఈ కథలన్నీ నా దగ్గరద్దు. నాకు దొరకంది ఏది కూడా వేరెవరికీ దొరకకూడదు. నీకు కావలసింది డబ్బు, నాకు కావలసింది దాని శవం. ఆ ఎఫ్ఐఆర్ రాజా వాళ్ళ మనుషులు నా నంబర్ ట్రేస్ అవుట్ చేసి డిస్కోటెక్ వచ్చేసారు. ఆ తర్వాతే ఏవేవో జరిగిపోయాయి. వెంకి, నేను వెళ్తున్నాను. ఇంతవరకు నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక మీదట నేను నీతోనే ఉంటాను. మామా, నేను కూడా. వాడికి ఫోన్ చేయి, ఫోన్ చేయి. రే మామా, మళ్ళీనా? రే, మనం ఎందుకు భయపడాలరా? మనం ఎందుకు పారిపోవాలి? లైన్ దొరకట్లేదు. పర్వాలేదు, ట్రై చేస్తూ ఉంటాం.